నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కళాశాలల్లో ఆన్లైన్ తరగతులు. సుప్రీంకోర్టులో కేసు తేలాక డిగ్రీ పీజీ పరీక్షలపై నిర్ణయం. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణలోనే ఉందన్న వైద్యారోగ్య శాఖ, సెప్టెంబర్ ఆఖరికి జిల్లాల్లో తగ్గుముఖం పడుతుందని విశ్వాసం. తెలంగాణకు ఉపాధి కోసం కార్మికులు వస్తున్నారు, ఒకప్పటిలా వలస వెళ్లే దుస్థితి పోయిందన్న హరీష్. మహారాష్ట్రలో భవనం కూలిన ఘటనలో 5కి చేరిన మృతులు, శిథిలాల కింద బాలుణ్ణి కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం, రాష్ట్రంలో రేపు ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం.